ప్రతిదానికి కేంద్రాన్ని నిందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఒక సిస్టం ఒక పద్ధతి ఉంటది దానికి. దాని పద్ధతి తెలంగాణకు ఒక పద్ధతి, ఆంధ్రాకు ఒక పద్ధతి, పంజాబ్కు ఒక పద్ధతి ఉండదు. అన్ని రాష్ట్రాలకు కూడా ఒకటే పద్ధతి ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం రుణాలు అన్నిటికీ ఒకటే పద్ధతి. వాళ్ళ జిఎస్డిపిలో 25% మించకుండా రుణాలు తీసుకునేటువంటి పరిమితి ఉంటుంది. వాళ్ళెవరు కూడా గ్యారంటీస్ ఇచ్చినప్పుడు కూడా అన్ని ఆయా రాష్ట్రాలు రెవెన్యూ రిసీవ్స్లో 90% మాత్రమే చేసుకుంటారు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు మాత్రం రెవెన్యూ రిసీవ్స్లో 90% ఉన్నటువంటి ఆ చట్టాన్ని సవరించి 200% తీసుకున్నాడు. అంటే రెవెన్యూ రిసీవ్స్ 1 లక్ష కోట్లు ఉంటే 2 లక్షల కోట్లు కూడా అప్పు తీసుకుని వెసులుబాటు కల్పించుకున్నాడు. అంటే ఎంత మేరకి ఎట్లా లోన్లు రావాలి, ఎట్లా అప్పుల పాలు చేయాలి, నేను రాచరికంలాగా రాజులాగా ఎట్లా పంచాలి, ఇదే నిర్ణయం తప్ప అసలు ఈ రాష్ట్రం ఎట్లా బాగు చేయాలన్నటువంటి కాన్సెప్ట్ ఆయనకు లేదు. పాపం ఆయనకు టైం లేదు. వాస్తవంగా ఆయన దగ్గర పనిచేసే మంత్రులకు స్వేచ్ఛ లేదు. ఆ మంత్రులకు ఆ డిపార్ట్మెంటే పట్టుండదు. ఆ డిపార్ట్మెంట్లో రివ్యూ చేసేటువంటి అధికారం ఉండదు. రివ్యూ చేసేదాని సమస్య ఫైండింగ్ ఉంటే దాన్ని పరిష్కరించేటువంటి సత్తా ఉండదు. మంత్రి అంటే కేవలం ఒక 2 కార్లు పోలీసులు ముందట ఒక 2 కార్లు వెనుక పెట్టుకొని తిరిగేటువంటి ఇది తప్ప వాళ్ళు నా మీద గయ్యమంటారు కావచ్చు. కానీ వాస్తవంగా ఏ మంత్రికి కూడా ఆయా డిపార్ట్మెంట్స్లో ఆయా సమస్యలు పరిష్కరించే సత్తా లేదు. ఇవాళ నేను ఒక్కటే మీ కళ్ళ ముందు కనబడుతున్నది, మంత్రి పదే పదే చెప్తూ ఉంటాడు, సివిల్ సప్లైస్ మంత్రి ఎక్కడ కూడా కిలో కంటే ఎక్కువ పెట్టద్దు అని చెప్పి. కానీ ఇలా ఎక్కడ పోయినా కూడా 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు, 40 కిలోలు బస్త మీద నువ్వు మొన్న పోయి ఒక 2-3 రైస్ మిల్ల ముందు ఆ లారీలు ఆగితే ఎన్ని రోజులు పడుతుంది అంటే 4 రోజులు పడుతుంది బిడ్డ, 5 రోజులు పడుతుంది ట్రాన్స్పోర్ట్ లారీలలో నింపి అన్లోడ్ చేయడం 4 రోజులు పడుతుంది బిడ్డ అని చెప్తున్నారు. కలర్లో 30 రోజులు అని చెప్తారు. వాళ్ళు అడితే అంటున్నారు వాళ్ళు కింటాలనుక 8 కిలోల నుంచి 10 కిలోలు వస్తున్నారు. అంటే ఎక్కడ కూడా మంత్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకి వాల్యూ లేదు.